రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎల్పీ ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారంటారు, పూర్తి వివరాలు ఏంటి? తాయిలత జాతీయ రాజకీయాల్లో చక్రం తిట్టేందుకు సీఎం కేసీఆర్ ముందు నుంచి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే కేజ్రీవాల్, మమతా బెనర్జీ, శరద్ పవార్ తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలను కలిశారు. బీజేపీ ఇతర నేతలందరినీ కూడా కలిసి తమ అభిప్రాయాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. అట్ ద సేమ్ టైం 26 రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాల ప్రతినిధులతోటి 3 రోజుల పాటు సంగతి భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశానికి ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో నేను ముందుకు రాబోతున్నానన్న ప్రకటన కూడా చేశారు. దేశమంతా కూడా తనను దేశ రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్టుగా కూడా సీఎం కేసీఆర్ తన అనుచరులతోటి కూడా ప్రకటించే విధంగా కొన్ని ప్రకటనలు కూడా చేసిన పరిస్థితిని అయితే మనం చూసాం. ఇంకా దసరా మంచి రోజు కాబట్టి మంచి ముహూర్తాన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. 5వ తారీఖున ఆయన పార్టీకి సంబంధించిన కొత్త ప్రకటన చేయబోతున్నారు. అది మరి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికైతే ఉంది కాబట్టి దాన్ని భారతీయ రాష్ట్ర సమితిగా చేస్తారా, లేదంటే వేరే ఏదైనా కొత్త పేరును ప్రకటిస్తారా అన్నది చూడాలి. ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ నే ఆయన ప్రకటిస్తారన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కనుక చూస్తే బాలక సుమన్ లాంటి నేతలతో కూడా చెప్పించారు భారతీయ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెందబోతుంది అన్నట్టుగా వారితో ప్రకటన చేయించిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలోనే 5వ తారీఖున టీఆర్ఎస్ ఎల్సీ సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఈ పార్టీ ప్రకటన అన్నది ఉండే అవకాశం ఉంది. అలానే పార్టీని ప్రకటించిన తర్వాత భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. తద్వారా దేశం మొత్తం ఏదైతే రాజకీయాలు ఉన్నాయో ఆ రాజకీయాలన్నింటినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు అయితే సీఎం కేసీఆర్ ఉన్నారు. ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో నేను రాణిస్తాను అన్నట్టు ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తనకు సంబంధించిన సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీలతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సర్వేలు కూడా చేయించుకున్నారు. ఖచ్చితంగా మోదీకి వ్యతిరేకంగా ఈ విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ విపక్షాలన్నిటిని ఒక తాటిపైకి తీసుకొస్తే ఖచ్చితంగా బీజేపీని వచ్చే ఎన్నికల్లో రానివ్వకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. గతంలో కనుక చూస్తే కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తలకిందులు తపస్సు చేసినా దేవుడు కూడా బీజేపీని కాపాడలేడు, కేంద్రంలో వచ్చేది బీజేపీ ఇతర ప్రభుత్వమే అన్నట్టుగా కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని అయితే మనం చూసాం. ఈ రకంగా తాను నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లాలన్న ప్రయత్నంలో ముందు నుంచి ఆయన ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు సంబంధించిన నేతలు అందరితో కూడా ఆయన టచ్లోనే ఉన్నారు. ముందుగా ఆయన బీజేపీ అలానే కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి వెళ్తానని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కేవలం బీజేపీ ఇతర పక్షాలన్నింటినీ ఏకం చేసే పనిలో ఉన్నారు. నితీష్ కుమార్ తో కూడా భేటీ అయ్యారు. ఈ అన్ని అంశాలను ఆయన పరిగణలోకి తీసుకునే 5వ తారీఖున ఆయన జాతీయ పార్టీకి సంబంధించిన ప్రకటన అయితే చేయబోతున్నారు. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తాను ఎందుకు ఈ జాతీయ పార్టీని పెట్టింది అన్నది చెప్పే ప్రయత్నం అయితే చేయనున్నారు. సాయిలత, రైట్, థ్యాంక్ యూ నేతాజీ.